दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार मन वीडियो चूडबोये अंटे मन की ऐक्चुअल चाला मंदी मेडिटेशन चेयरनुंटदी कानी एक्कुड समय कूर्चो लेरन्नमाट अलांटि वाळ्ळु वेन्नुमुक कोंतमंदि वेन्नुमुक निटारुगा कूडा पेट्टि कूर्चो लेरु इला बेंड अयिपोतू उंटारु इला बेंड अयिते मनकि मेडिटेशन अनेदि असलु ए मात्रं यूजफुल कादु మీరు ఎప్పుడైతే వెన్నుముకని నిటారుగా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో అదే మీ చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అలాగే మీ మెమరీని పెంచుతూ ఉంటుంది అలాగే మీ స్ట్రెస్ రిలీఫ్ ను చేస్తుంది అందుకని ఎప్పుడు కూర్చున్నా మనం వెన్నుముకని ఇలా నిటారుగా పెట్టుకొని కూర్చోగలగాలి కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటది టైల్ బోన్ పెయిన్ ఉంటది వాళ్ళు ఇలా కూర్చోలేరు అలాంటప్పుడు అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవాలంటే కొన్ని ఆసనాలు ఉంటాయి వాళ్ళకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అలాగే మెడిటేషన్ లో ఒక కాన్సంట్రేషన్ కూడా వస్తుంది ఇప్పుడు మనం అలాంటివి ఎలా చేయాలో చూసుకుందాం ఇప్పుడు చక్కగా మీరు ఈ దీంట్లో కూర్చోవచ్చు ఇదేంటి గోముఖాసన దీంట్లో కూర్చోడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి అంటే మీ డయాబెటిక్ అనేది క్రమబద్ధీకరణలో ఉంటుంది మీ బాడీ షుగర్ లెవెల్స్ ఎప్పుడు నార్మల్ గా ఉంటాయి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆసన బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరికైతే థైస్ ఓవర్ థైస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన అలవాటు చేసుకొని కూర్చుంటే రెగ్యులర్ గా మీ థైస్ రోజు రోజుకి స్లిమ్ అవుతాయి అన్నమాట చక్కగా మీరు ఈ ఆసనంలో ధ్యాన ముద్ర వేసుకొని ఇలా కూర్చోండి ఇప్పుడు మీరు పెట్టకుండానే వెన్నుముక నిటారుగా వచ్చేస్తుంది ఈ ఆసనమే వెన్నుముక నిటారుగా చేసే థెరపీ అన్నమాట శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ శ్వాస మీద దృష్టి పెట్టుకోండి ఒకసారి మీరు మీ శరీరాన్ని గమనించుకుంటూ ఉంటే మీరు చక్కగా మెడిటేషన్ లోకి మీ అంతట మీరు బలవంతంగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఆసనం కూర్చున్న వెంటనే మీకు ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి మీ మీద మీకు ఫోకస్ వస్తుంది కాన్సంట్రేషన్ వస్తుంది డిస్టర్బెన్స్ లేకుండా మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు తెలియకుండానే చూడండి చక్కగా ఎంత నిర్మలంగా అనిపిస్తుందో చక్కగా కళ్ళు మూసుకొని మీరు గమనించుకున్నట్లయితే మీరు కూర్చున్న విధానమే మీకు ఒక రకమైన నిర్మలమైన మనసుని ఇస్తుందన్నమాట నెమ్మదిగా శ్వాస దీర్ఘ శ్వాస తీసుకోండి అలాగే నెమ్మదిగా దీర్ఘ శ్వాస వదిలేస్తూ ఉండండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి వదిలేయండి ఇలా ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు లేదు 1 మినిట్ వరకు చేసుకోండి తర్వాత నెమ్మదిగా మీరు రిలాక్స్ అయ్యి కళ్ళు తెరవకుండానే మీ సిట్టింగ్ పొజిషన్ ని కాళ్ళు మార్చుకోండి అంతే మళ్ళీ ధ్యాన ముద్రలో చేతులు పెట్టుకోండి చక్కగా మీ వెన్నుముక నిటారుగా ఉండిపోతుంది మీరు ఏ మాత్రం ప్రయత్నించుకున్నానే నిటారుగా అయిపోతుంది వెన్న వెంటనే మళ్ళా మీరు దీర్ఘ శ్వాసను స్టార్ట్ చేసుకున్నట్లయితే మళ్ళా ఇంకా 5 మినిట్స్ వరకు మీరు ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం అనేది మనము ఎన్నో గంటలు గంటలు చేసినంత మాత్రమే ఫలితం వస్తుంది అనుకోకండి మీకు మీరు 5 నిమిషాలు చేసుకున్నా అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చక్కగా మీరు ఈ ఆసనాన్ని గమనించండి మీ కాళ్ళు పెట్టుకున్న విధానాన్ని మీ చేతుల విధానాన్ని మీ శరీర ఆకృతి విధానాన్ని మీ తలని అలాగే మీ కాలి వేళ్ళని చేతి వేళ్ళని మీ నెమ్మదిగా ఇలా గమనిస్తూ స్టెప్ వైజ్ గా గమనిస్తూ ఇప్పుడు మీరు ఇన్నర్ బాడీలోకి వెళ్ళండి మీ ఫేస్ లోని లోపలి వైపు ఎలా ఉంది మీ ఫోర్ హెడ్ మీద మీరు ఫోకస్ చేస్తే ఎలా ఉంది అలాగే మీరు మీ శరీరం లోపలికి వెళ్తూ ఒక్కొక్క ఆర్గాన్ని మీరు గమనిస్తున్నప్పుడు మీకు కొన్ని సౌండ్స్ కానివ్వండి కొన్ని కదలికలు కానీ తెలుస్తూ ఉంటాయి అలా హార్ట్ లంగ్స్ అలా గమనిస్తూ ఒక 1 మినిట్ వరకు గడపండి ఇప్పుడు మీరు పొట్ట దగ్గరకు వెళ్ళారంటే పొట్టలో మీరు శ్వాస తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఎలాంటి మనం కృత్రిమంగా చేసేదానికంటే అసలు మనకి మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాం ఎలా వదిలేస్తున్నాం మన పొట్ట ఎలా కదులుతుంది పొట్ట నరాలు ఎలా కదులుతున్నాయి ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండండి మీరేం చెయ్యొద్దు ఆ జరిగే వాటిని గమనిస్తూ ఉండండి అప్పుడు లోపే మీకు స్ట్రెస్ రిలీఫ్ ఎంతో వస్తుంది ఎంతో నిర్మలంగా అయిపోతుంది మీ మనసు అంతా మీ బాడీ అంతా అదే మెడిటేషన్ అనేది తర్వాత నెమ్మదిగా రెండు చేతులు మీరు ఎప్పుడు బయటికి రావాలనుకుంటున్నారో అప్పుడు రెండు చేతులు కదిలించుకొని ధ్యాన ముద్ర తీసేసి మరి రెండు కాళ్ళు కదిలించుకొని సుఖాసనంలోకి వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా మీ చేతుల్ని ఇలా
బాగా రబ్ చేసుకుంటే ఇక్కడ ఉష్ణం వస్తుంది. ఈ ఉష్ణాన్ని మీ కళ్ళకి, ముఖానికి, శరీరానికి, మీకు ఎక్కడ కావాలనిపిస్తే అక్కడ శరీరానికి ఇచ్చుకొని మీ అరచేతుల వైపు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి. చూడండి, నేను సింపుల్ ఆసనం చెప్దాం అనుకున్నా కానీ మొత్తం మెడిటేషన్ అంతా చెప్పేశాను. మీరు ఇలా ట్రై చేస్తే మీకు మెడిటేషన్ అనేది ఏంటి అని తెలీదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు ఇలా ట్రై చేయండి, మెడిటేషన్ అనేది మీరే చెప్తారు, మీరు అడగడం కాదు, మీరే అందరికీ చెప్తారనమాట. అలా మీకు మీరుగా చేసుకుంటూ మీ ఎక్స్పీరియన్సెస్ని వేరే వాళ్ళకి టీచ్ చేస్తూ మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని మలుచుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతంగా తయారు చేయాలని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.